పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:32-40 వరకు చదువుకుందాం. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానముకే కర్త కానీ అలరికి కర్త కాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే, కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పబడుచున్నది, వారు ఏమైనను నేర్చుకుని గోరిన ఎడల ఇంట తమ తమ భర్తను అడగవలెను. సంఘంలో స్త్రీలు మాట్లాడట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళనా? మీ యొద్దకు ఏమాత్రం వచ్చెను? ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధులని అయినను తలంచుకొని ఎడల నేను మీకు రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢంగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరుగునీడి. దేవుడి పరిశుభ్రతను ముంచుతున్నాను.